పద్మశ్రీ ఇవ్వడం కూడా చాలా గొప్పది. చిరంజీవి గారు కూడా మిమ్మల్ని ఇంటికి పిలిచి మరీ సన్మానించింది కదా, ఏమనిపించింది ఆయన ఏమన్నారు? ఇక మమ్మల్ని ఈ అవార్డు ఒక గ్రామీణ పల్లె ప్రాంతాలలోన జీవనం గడుపుకునేటువంటి సంచార జాతిగా జీవనోపాధి గడుపుకున్నటువంటి ఈ కళాకారుడికి నీకు ఇంత మరుగున పడి ఉన్న కళను వెలికి తీయడం అంటే కేంద్ర ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన కళలకు సరైనటువంటి అవగాహన కలిగేటట్లుగా ఆనందపడేటట్లుగా పద్మశ్రీ ఇచ్చారని ఆయన నన్ను అభినందించారు. ఆయనకు పద్మవిభూషణ్ రావడం, నాకు పద్మశ్రీ రావడం నన్ను అభినందించి ఘనంగా సత్కరించారు. సినిమాలో ఛాన్స్ ఇస్తానేమని చెప్పారు. ఇంతకుముందే నేను వర్షం సినిమాలో నటించాను, సమ్మక్క సారక్క సినిమాలో నటించాను, ఆది విష్ణు సినిమాలో నటించాను, నీది నాది ఒకే కథ నటించాను, అటువంటి నటించాను. కానీ ఈనాడు మా కళలకు ఆదరణ తగ్గింది గ్రామాలల్లో. ఎందుకంటే టీవీల వల్ల, సీరియళ్ల వల్ల, వాట్సాప్లు చూడడం వల్ల మా కళలకు ఆదరించిన ఆదరు లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదరించాలి. ఈ యొక్క ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి కూడా కారణము లంకల మన దీపక్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మాత్యులు, వారి చొరవతోనే నాకు ఈ అవార్డు దక్కింది. అంతేకాకుండా మరి ఈ అవార్డులో విశిష్టమైనటువంటి సేవలు అందించినందులకు, నాకు ఈ అవార్డు వాళ్ళు ఇప్పించినందులకు నాకు ఎనలేని ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా సంతోషిస్తున్నాను.